విజయవాడలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఉదయం 10 గంటల తర్వాత ఇంటి నుండి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. 93 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. విజయవాడలో వాతావరణ పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాబి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో బాణుడు బగబగా మండిపోతూ ఉన్నాడు. వడగాలులు, అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవడంతో రాష్ట్ర ప్రజలు బయటకు రావాలంటేనే పెంబేలెత్తిపోతూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. విజయవాడ బందర్ రోడ్లో ప్రస్తుతం మనం ఉన్నాము. బయటకు ప్రజలు రావాలంటేనే భయపడి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 లోపు ఎవరు కూడా బయటకు రానటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అత్యవసర పనుల నిమిత్తం ఎవరైనా వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తూ ఉన్నారు. మరోవైపు విజయవాడ నగరంలో స్వచ్ఛంద సంస్థలు బయటకు వచ్చినటువంటి ప్రజలకు తాగునీరు, మజ్జిగ వంటి ఉచితంగా పంపిణీ చేస్తూ వాళ్ళ ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు పలు సౌకర్యాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి. మరోవైపు వాహనాల్లో ప్రయాణించే వారు కూడా ఈ ఎండ తీవ్రత అనేది పెరిగిపోవడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు. వాతావరణ శాఖ కూడా ఈరోజు 93 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది, 27 మండలాల్లో స్వల్పంగా వడగాలులు అయితే వీస్తాయని చెప్పని వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అత్యధికంగా ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇటు ఎన్టీఆర్ జిల్లాలో ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలు సూచనలు చేశారు. కాబట్టి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల లోపు అనేది తిరగకుండా ఉండటమే మంచిదని చెప్పని అధికారులు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా విజయవాడలో కనపడుతున్నాయి. కెమెరామ్యాన్ నరసింహతో బాబీ టీవీ 9 విజయవాడ.